ప్రజల కష్టాలను పంచుకుంటూ పేద ప్రజలతో మమేకమై గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తున్నామని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం 1వ డివిజన్ పాములపేట విలేజ్ రామకుండంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు అందిస్తామని, జెన్కో ప్లాంట్ కొనసాగాలన్నా నూతన ప్లాంట్ ఏర్పడాలన్నా మన నీళ్లు మనకు కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలియజేశారు. అంతేకాకుండా పేద ప్రజలకు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు, రేషన్ షాపులలో 9 రకాల నిత్యావసర వస్తువులు, వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు 4000 రూపాయలు, ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయలు వర్తింప చేస్తామని తెలియజేశారు. ఆ ఓంకారేశ్వర స్వామి సాక్షిగా అందరితో మాట్లాడి ఓట్లేయించి ఈ ఊరు బిడ్డగా నన్ను గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలని చెప్పి పేరు పేరున కోరుతా ఉన్నా. నాకు తెలిసి ఖచ్చితంగా ఆ మహాశివుడు ఆశీర్వదిస్తాడు ఈసారి అని చెప్పి గట్టి నమ్మకం ఉంది. 3 నెలల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఇలా ఓట్లు అడగడానికి రాలే. కాంగ్రెస్ పార్టీ గతంలో పోటీ చేసి ఓడిపోయిన రోజు నుంచి 3వ రోజు నుంచే మా హక్కులు మాకు కావాలి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వారందరికీ అందాలని చెప్పి నిరంతర పోరాటం. నేను నాతో పాటు కాంగ్రెస్ నాయకులందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు రామగుండం పేరు మీద నియోజకవర్గం ఉంది, కానీ ఈ రామగుండం మాత్రం ఒకప్పుడు రాష్ట్రంలో అందరూ చూడడానికి పవర్హౌస్కి వచ్చి ఆడ బ్రతికి అక్కడ చూసిపోవడానికి వచ్చేవాళ్ళు, ఇలా రామగుండం బొందలగడ్డ అవుతా ఉంది. ఇలా పల్లె రామగుండం అట్లనే ఉన్నది, ఎక్కడ కూడా మార్పు లేదు. ఒక శంకర్ అక్కడికి వచ్చి గోడ కట్టుకున్నాడు లేకుంటే గట్లం, అది కూడా పాతగడ ఉండేది. పాతకున్న వేనన్న ఇల్లు అట్లందో, ముంగట గూన పెంకల ఇల్లు కూడా అట్లే ఉంది. ఇట్లా పోతే ఆలయం కా నుంచి పోతే అక్కడ దర్గాదాకా కూడా సేమ్ అదే మాదిరిగా ఉంది. కొంచెం వెడల్పు కాలేదు, కొంచెం అభివృద్ధి జరగలేదు. గత శాసనసభ్యుడు నిర్లక్ష్యం వహించాడు పాత రామగుండం మీద. పావులపేటకు చెప్పాల్సిన పనే లేదు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ అయితే భూములు అండిపోయి రైతులు త్యాగం చేసి భూములు లేక వ్యవసాయం లేక పని లేక ఈరోజు అందరూ కూడా ఎంత మనోవేదనకు గురవుతున్నారో నేను చూసిన. ముంగట పెద్ద గుట్టగా కొత్త గుట్ట వచ్చింది ఓపెన్ కాస్ట్ చేయడం వల్ల. అప్పుడు పాముల పోటీ నిలబడితే గోదావరి నిండుగా కనబడేటువంటి ప్రాంతంలో ఇలా పెద్ద గుట్టలు వచ్చి ఒక అడవి ముందుకు వచ్చింది. ఆ బావులు పూర్తయిపోయిన తర్వాత రోజు ప్లాస్టిక్లతో ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పలిగిపోయి ఎవరి కలువు రాకుండా మమ్మల్ని చూసేవాడు ఎవడన్నా వస్తాడని చెప్పి ఈ 10 సంవత్సరాలు వేచి చూసేవాడు కూడా రాకపోగా ఆ ఉన్న బావి బంద్ అయి దాంట్లో కొంతమంది పనిచేసేవాళ్ళు కూడా ఇలా నిరుద్యోగులై విలవిల్లలాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ బంగారు తెలంగాణ మనందరిది అయితే అని చెప్పి సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తే ఇలా ఈ రాష్ట్రం చీకటిమయమైతా ఉంది. బంగారు కుటుంబాలు కేవలం కేసీఆర్ది ఎమ్మెల్యేది వాళ్ళ చెంచాలది అయింది తప్ప ఏ ఒక్క పేదవాడికి ఏమైనా వచ్చిందా 10 సంవత్సరాల్లో? కొలువులు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? 3 ఎకరాల భూమి వచ్చిందా? ఉన్న ప్లాట్లు పోయినాయా? ఎవరికైనా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయా? ఏమైనా లోన్లు వచ్చినాయా? పావులు వడ్డీ లేకుండా రుణాలు వచ్చినాయా? రేషన్ షాప్ కెళ్తే ఏదో సామాన్లు ఇస్తున్నాడా? పెట్రోల్ ధర ఎంత పెంచిండు? పెట్రోల్ ధర పెంచిండా లేదా? ఇవాళ గ్యాస్ ధర ఎంత? 1200.
ఇలా నూనె ధరంతా ఇలా పప్పు నూనె చింతపండు ప్రశక్కర సబ్బు ప్రతి ఒక్క ధర పెరిగింది కరెంట్ ఛార్జీలు పెరిగినాయి ఇండ్ల ట్యాక్సీలు పెరిగినాయి ఏదైనా మాఫ్ చేసిండా లేదు పేదవాడిన పేదవాడికి ఉచితాలు అని చెప్పుతూ ఏ ఒక్కరికి ఉచితం చేయలే రైతు రుణమాఫీ చేసిండా ఉన్న లక్ష రూపాయలు అన్నాడు ఎందుకన్నాడో తెలుసా లక్ష ఉన్నాడికి లక్ష ఇంట్రెస్ట్ అయింది లక్ష ఉన్నాడికి లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ అయితే ఆ ఇంట్రెస్ట్ మాఫ్ చేస్తున్నాడు తప్ప లక్ష రూపాయలు ఎవరికి మాఫ్ చేయలే పెద్ద పెద్ద బోడిగుండు చేసే కార్యక్రమాన్ని రైతులకు చేస్తున్నాడు కరెక్ట్